హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ఉపాధ్యాయ బదిలీలపై కసరత్తు మొదలైంది. పాఠశాలల ప్రారంభానికి ముందే చేపట్టవలసిన ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఒక పక్క ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండగా మరోపక్క శిక్షణలంటూ కొన్ని రోజులు పోతూ ఉన్నాయి. దాదాపు నెలల పాటు జరిగే బదిలీల ప్రక్రియ ఇప్పుడు చేపట్టడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2200 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. జీరో సర్వీస్ ఉన్నవారు సైతం బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఉమ్మడి జిల్లాలో 5 ఏళ్లు దాటిన గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయులు 206 మంది ఉండగా 8 ఏళ్లు దాటిన ఎస్ఏ ఎస్జిటీలు మరి 1300 మంది ఉన్నారు. బదిలీలకు ముందు క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణతో పోస్టు కోల్పోయిన చోట జూనియర్ ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత బదిలీల్లో రవాణా సౌకర్యం లేని కేటగిరీ 4ని మరి వదిలేసి 1, 2, 3 విభాగాలను బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఈ విధానం ఎప్పుడూ లేకపోగా ఇప్పుడు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్లో సుమారు 1398 మంది పదవంతులు పొంది పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వారు కూడా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో 96 మంది కన్నా విద్యార్థులు తక్కువగా ఉంటే హెచ్ఎంఓ వ్యాయామ ఉపాధ్యాయుడు పోస్టు తొలగిస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. 138 మంది మించి ఉంటే సబ్జెక్టుకి ఇద్దరు చొప్పున మరి టీచర్లను కేటాయించడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. బదిలీలో ఈసారి ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు పాయింట్లు కేటాయించగా జిల్లా నాయకులకు పాయింట్లు తొలగించారు. గతంలో జిల్లా నాయకులకు కూడా పాయింట్లు కేటాయించేవారు, అయినా ఉద్యమ పోరాటాలు ఆగవని చెప్పేసి మరి యూటీఎఫ్ నగర అధ్యక్షులు పేర్కొంటూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద అంటే ఉపాధ్యాయ బదిలీలకైతే కసరత్తు మొదలైంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఇంచుమించు పోస్టుల సంఖ్య అంటే వేకెన్సీలు పెట్టబోతూ ఉన్నారు. ఆ వేకెన్సీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా కాలం నుంచి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త వారి నుంచి మరి సీనియర్స్ వరకు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది దీనికి అప్లై చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.